నమస్తే, విజన్స్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పేద ప్రజల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తోందని జిల్లా కలెక్టర్ సి నాగరాణి లబ్ధిదారులకు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ సి నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడిరి మండలం కుముదవల్లిలోని ఎస్సీపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ నెల పింఛన్ 4,000తో పాటు ఏప్రిల్ నుండి జూన్ వరకు 3 నెలల ఎరియర్స్ 1,000 రూపాయలు చొప్పున మొత్తం 7,000 రూపాయలు ఇంత మొత్తంలో అందచేసిన నగదును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పింఛన్ డబ్బులు వైద్య ఖర్చులకు అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇచ్చిన నగదును సరైన రీతిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. పరిశుభ్రతతోనే డయేరియాను అరికట్టవచ్చునని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్ నుండి స్టాప్ డయేరియా అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అతిసార వ్యాధిని అరికట్టేందుకు నేటి నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవగాహన ద్వారానే ఈ వ్యాధి అరికట్టవచ్చునని, జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతిరోజు పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరా తీయాలని, అవసరమైన వారికి ఓఆర్ఎస్ జింక్ మాత్రలు పంపిణీ చేయడంతో పాటు వారికి పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. సిపిఎం పార్టీ అగ్రనాయకులు కొరటాల సత్యనారాయణ వర్ధంతి సభ సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గన్నివాళి అర్పించి జోహార్లు అర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బి బలరాం మాట్లాడుతూ, నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేసిన గొప్ప ప్రజానాయకుడు కొరటాల సత్యనారాయణ కొనియాడారు. కొరటాల కేంద్ర కమిటీ సభ్యులుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శిగా, విద్యార్థి యువజన నాయకుడిగా విశేష సేవలు అందించారని అన్నారు. రాష్ట్రంలో రైతాంగ ఉద్యమం నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. ఇటువంటి నాయకుల ఉద్యమ అనుభవాలతో కార్యకర్తలు ముందుకు పోవాలని బలరాం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, పార్టీ సభ్యులు ఎం ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుండి 4,000 పింఛను అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాగ్దానం నెరవేర్చారని తనకు ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ అన్నారు. తన నియోజకవర్గంలో 34,848 మంది లబ్ధిదారులకు 24,66,00,000 రూపాయలు పంపిణీ చేశామని అన్నారు. అత్తిలి గోగులమ్మపేటలో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్గా 7,000 రూపాయలను రాధాకృష్ణ అందజేశారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు పింఛన్ బకాయి 3,000, జూలై నెల పింఛన్ 4,000 కలిపి మొత్తం 7,000 ఇస్తున్నట్లు తెలిపారు. పార్వతనే దివ్యాంగురాలు నడలేని స్థితిలో వీల్ చైర్లో ఉండడంతో 15,000 పింఛన్లుగా అందజేశారు. మండల టీడీపీ అధ్యక్షులు ఆనల రాజనారాయణరావు, కార్యదర్శి సత్యనారాయణ, దాసం బాబుజీ, పులిశెట్టి చంటి, పుదినేటి శ్రీనివాస్, బోడపాటి సూచేందరావు, పులిశెట్టి రంగారావు, చందు, మొక్క సూర్యారావు, కొరిపల్లి హరి, దాసం నాగరాజు, శుంకర్ నాగేశ్వరరావు, దాసం ప్రసాద్, బాల మహేష్, సర్పంచ్ గంట విజేత నాగరాజు, తహసీల్దార్ తాతారావు, ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు. వైద్యుడు లేని ఊరిలో నివసించరాదనే సామెతను బట్టి వైద్యుడు ఆవశ్యకత తెలుసుకోవచ్చునని లయన్స్ జిల్లా చైర్పర్సన్ యత్తం రాంబాబు అన్నారు. డాక్టర్ డే సందర్భంగా అత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అత్రి పిఎస్సి వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ కిరణ్ మేళ్లను సత్కరించారు. ఆరోగ్య కేంద్రానికి వీల్ చైర్ సమకూర్చున్నట్లు క్లబ్ సభ్యుడు కొత్తపల్లి సూర్యనారాయణ తెలిపారు. క్లబ్ కోశాధికారి బండి గంగాధర్, మాజీ అధ్యక్షులు తాడిమిటి జయసూర్య, దాసం బాబ్జీ, శంకు బాబురావు, సన్నిధి సూర్యనారాయణ గుప్త, పట్నాల బాబు, వద్దినేటి శివ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా మనం ప్రజాసేవకు పునరంకితులైన డాక్టర్లను సన్మానించుకోవడం మన ఆనవాయితీ. అలాగే గత 3 సంవత్సరాలను బట్టి కూడా మనం ఇక్కడ ఏ డాక్టర్ వస్తే వాళ్ళని సన్మానించుకోవడం, వాళ్ళ గురించి మంచి మాటలు, సమాజానికి వాళ్ళు చేసే సేవల గురించి కొనియాడటం, అటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో భాగంగా మా లయన్స్ క్లబ్ బత్తిలి ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తుంది. మా ప్రోటోకాల్ ప్రకారం ప్రతి మీటింగు నిర్వహించేటప్పుడు మాకు ఒక ప్రజ్ఞ, ఒక భారత పతాక వందనం, అలాగే శాంతి ప్రతిజ్ఞ, వీటిలో కూడా మా లైన్స్ ఎథిక్స్ కనిపించేలాగా అవి తీర్చిదిద్దబడ్డాయి.
లైన్స్ ఏం చేస్తారనేది కూడా మీరు ఈ మూడు కొద్దిగా విన్నట్లయితే మీకు ఒక విషయం అవగాహన అవుతుంది. ఎందుకంటే మా ఎథిక్స్ అందులో ప్రతిబింబిస్తాయి. మేము ఏ దేనికోసం ఈ సమాజంలో ఈ లయన్స్ క్లబ్లో ఉంటున్నాం అనే సదుద్దేశం. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ వారు ముందుకొచ్చి మమ్మల్ని సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. లయన్స్ క్లబ్ వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు నేను ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిన కొన్ని క్యాంపులు, మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు నన్ను స్టాఫ్ని అక్కడికి డిప్లాయ్మెంట్ చేయమని కోరడం, తర్వాత వారు చెప్పినట్టు వృద్ధాల పాలనలో డయాలసిస్ క్యాంప్ పెడుతున్నారు. సో ఆ డయాలసిస్ క్యాంప్కి మా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మా సహకారం మేము అందిస్తామని ఈ సందర్భంగా మీకు లయన్స్ క్లబ్ వారికి చాలా థ్యాంక్ యూ అండి. మమ్మల్ని ఈ డాక్టర్స్ దినమున గుర్తించి, మేము చేసే వృత్తిని గుర్తించి మాకు ఇలా సత్కరించినందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ వాళ్ళందరికీ నా వందనాలు. సార్ చెప్పినట్టు ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. అలాగే మీ నుంచి కూడా మాకు అదే సపోర్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. వృత్తి వైద్యపరంగా కానీ ఏ విధమైన అవసరం వచ్చినా మేము మీకు ముందుంటామని ఈ విధంగా మీకు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అత్తిలి మండలం మంచిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని కూటమి నేతలు ప్రారంభించారు. లబ్ధిదారుంటి వద్దకే వెళ్లి 7,000 రూపాయల పింఛన్ సొమ్ము అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీతాల శ్రీనివాస్, జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బల్లిపాళ్ళలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు, స్థానిక టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము 4,000తో పాటు గత 3 నెలలకు సంబంధించి 3,000తో కలిపి 7,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా దివంగత సీఎం ఎన్టీ రామారావు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనకు ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రగడ నాగేశ్వరరావు, కూటమి నాయకులు ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి ధర్మయ్య, గారపాటి బాబ్జీ, విత్తంశెట్టి సత్యబాబు, ఆకుల రామచంద్రరావు, గారపాటి అశోక్, బాడిగ చిట్టిబాబు, దాసమాదియ తదితరులు పాల్గొన్నారు. ఆరువిల్లులో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, కిడ్నీ బాధితులకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్లదారింటి వద్దకే వెళ్లి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. కార్యక్రమం వెలగల ప్రసాద్ రెడ్డి, మేడపాటి కృష్ణకుమారి, శివారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఎల్ఏసి సచినారాయణ రెడ్డి, రాజశేఖర రెడ్డి, కడలి రాంబాబు, జంగం దినకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. అత్తిలి మండలం కేసుగట్టులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ లో భాగంగా పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగుడైన చిక్కిలే గురువయ్యకు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మిన రాధాకృష్ణ లబ్ధిదారింటికి వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మెంతు రాజ్కుమార్, గుడాల కాంతారావు, గుడాల సత్యబాబు, బందెల సామ్యాలరాజు, గుండేపల్లి మురళి, కౌరు శ్రీను, చిక్కిలే సుబ్బారావు, కడల శ్రీను తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణిని, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిన రాధాకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్తో చర్చించారు. తణుకు నియోజకవర్గం 20వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెంచుల పంపిణీ కార్యక్రమాన్ని తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ ప్రారంభించారు. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పెంచిన మొత్తాన్ని అర్హులకు అందజేశారు. ముఖ్యమంత్రిగా 5 సంతకాలు చేసి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. తణుకు, వేల్పుల్లో సహా అనేక గ్రామాల్లో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెంచిన పెన్షన్ సొమ్మును అందజేశారు. దివ్యాంగులు 15,000, వృద్ధుల వితంతులకు 7,000 పెన్షన్ను అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు విడతల వారీగా పెంపు కాకుండా ఒకేసారి పెంచుతూ మానవత్వం చాటుకున్నారని రాధాకృష్ణ తెలిపారు. గత 3 నెలలకు 1,000 చొప్పున అదనంగా సొమ్ము కూడా లబ్ధిదారులకు అందజేసి పేదల పక్షాన్ని నిలబడే నాయకుడిగా చంద్రబాబు నిలిచారని రాధాకృష్ణ స్పష్టం చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ దొమ్మెడి సుధాకర్, ఎంసీ మాజీ చైర్మన్ బసవరామకృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కరగ వెంకటకృష్ణ, తాతపూడి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దిశగా ముందుకు వెళుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యంగా 5 మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని సంతకాలు చేయడం జరిగింది. అందులో పెన్షన్లు పెంచుతామని ఇవ్వటం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచి చరిత్రలో ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు గుర్తుండిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మంది ఈరోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెన్షన్లు మన తణుకు నియోజకవర్గంలో కూడా 4 మండలాల్లోనూ కూడా కలిపి 34,848 పెన్షన్లకు గాను 24,66,88,000 రూపాయలని ఈరోజు పెన్షన్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు 35 రూపాయలకి పెన్షన్ ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన పేరుతో ఎన్టీఆర్ భరోసాతో ఈ పెన్షన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. 35 రూపాయలతో ఎన్టీ రామారావు గారు పెన్షన్లు ఇస్తే తర్వాత 200 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. పెంచిన పెన్షన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్ నుంచే ఈ పెన్షన్ల పెంపు అమలవుతుందని చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు, అదేవిధంగా జూలైలో పెరిగేటటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి ఈరోజు సాధారణ పెన్షన్లు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లన్నీ కూడా పెంచిన పెన్షన్ని 4,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా 6,000 రూపాయల పెన్షన్ కూడా అందించడం జరుగుతుందని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో గ్రామ గ్రామాన కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో పాటు వెళ్ళి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రారంభం సందర్భంగా తణుకులో పండగ వాతావరణం నెలకొంది. 1, 2, 23 వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం మేరకు పింఛన్ అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. తణుకు 2 వార్డులో తమరపు పల్లాపురం, నక్క ఈశ్వర్ ప్రసాద్, ఎస్కే భాష, రామదాస్ త్రిమూర్తులు, ఎస్కే షాహికి, అనపల్లి రోహిత్, ఎస్కే సుభాన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 23 వార్డులో మల్లిన రాధాకృష్ణ ఆధ్వర్యంలో పింఛన్ అందజేశారు. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఇస్తారు కదా. అసలేంది ఆడదా, ఇంకేమలేదండి. మీరు రండి అమ్మా, నూరమ్మా, భారత్ మీరు కూడా రమ్మా, నూరమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినట్టుగా 4,000తో పాటు అంతకుముందు 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ. ఎందుకంటే ఆయన అంతకుముందు ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు, ఈరోజు కూడా నమ్మకం ఇచ్చి మాకు ఎంతో ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలని మా ముసలి వాళ్ళందరికీ ఎంతో న్యాయం చేస్తున్నారు ఆయన, మాకు చాలా సంతోషమైంది. తణుకు 7వ వార్డు ఎన్జీఓ హోం కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన సందర్భంగా ఉమ్మడి కూటమి ప్రతినిధులు, కార్యకర్తల అభిమానుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు.
కార్కిలో టి రామకృష్ణమూర్తి, ఈ దుర్వాసులు, కె రామారావు, జి శ్రీనివాస్, వై మణికంఠ, వై వెంకట దుర్గా ప్రసాద్, పి రమేష్, వై అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జై చంద్రబాబు, జై పవన్, జై పవన్, జై పవన్, జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. రోజుకుంటాడు సచివాలయం దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం 3,000 పెన్షన్ ఇస్తానని 2,000 ఇచ్చి ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ 4 సంవత్సరాలు పట్టింది 3,000 ఇవ్వటానికి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖుకి ఏప్రిల్ 1, మే 1, జూన్ 1 ప్లస్ ఈ నెల 4,000 పెన్షన్ కలిపి 7,000 కలిపి ఇంటి వద్దకే ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీ ప్రకారం సచివాలయ సిబ్బంది తోటి సహకారంతో ఈ 7,000 ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగినది. వాలంటీర్స్ లేకపోతే ఇవ్వలేమన్నా దాని నుంచి కూడా ఈ ప్రభుత్వం తీసుకుని పెద్ద తీసుకుని సచివాలయ సిబ్బందితో కార్యకర్తలతో నాయకు తెలుగుదేశం కార్యకర్తలతో నాయకులతో కలిపి ఇవ్వటం ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. తనకు 24వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మంగరాతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అంతటా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని రోటరీ జిల్లా అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు అన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ రోటరీ రెడ్ క్రాస్ సొసైటీలో అధ్యక్షుడు ఆనందం మస్తాన్రావు, కార్యదర్శి కటారి సిద్ధార్థ, అధ్యక్షుడు జి సుధాకర్, సభ్యులు విరించి, గమ్ని రవికృష్ణ, 35 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమానికి క్లబ్ సభ్యులు డాక్టర్ వి వెంకటరాజు, గమ్ని రాంబాబు, ఒంగూరు హనుమంతరావు, బసవ రామకృష్ణ, అక్కిన కాశీ విశ్వనాథం, కేటీవీ రెడ్డి, ఎం వెంకటేశ్వరరావు, రెడ్డి రంగారావు, ఆకలి సుబ్రహ్మణ్యం, విపి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. రోటరీ సభ్యులు, అవుట్ గోయింగ్ పేషెంట్ అండ్ ఇన్కమింగ్ పేషెంట్ ఒక మంచి సంప్రదాయాన్ని పెట్టారు. వారే దే ఆర్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్, బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం రొటేరియన్స్ అంతా ఉత్సాహంగా వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. గివ్ బ్లడ్ అండ్ సేవ్ ఏ లైఫ్ అని ఒక నినాదం మేము అందరూ తీసుకొచ్చాము. మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ మనుషులు మొత్తం మానవ జాతి అంతా కూడా 4 బ్లడ్ గ్రూప్స్గా డివైడ్ అయిపోయింది. అంటే మనకి జెనెటిక్గా మన ఐడెంటిఫికేషన్ ఓ ప్లస్ ఓ అండ్ దట్ ఈస్ 70% ఆఫ్ విమన్స్ ఆర్ ఓ పాజిటివ్. మిగిలిన 30% బి ప్లస్, బి మైనస్, ఏబి గ్రూపు అని ఎన్ని ఎప్పుడొచ్చిందంటే కార్ల్ ల్యాండ్స్టైనర్ అని ఒక జర్మన్ సైంటిస్ట్, మనిషికి గ్రూపులు 4 రకాలు ఉన్నాయని ఆయన మహానుభావుడు కనుక్కున్నాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఇంకొక గ్రూప్, ఓ గ్రూపు ఉందని ఆర్హెచ్ గ్రూప్ అని ఒకటి ఉంది, అదేంటంటే జాండీస్ అది వస్తూ ఉంటుంది పిల్లలకు వస్తూ ఉంటుంది, ఆ గ్రూప్ కూడా ఆయనే కనుక్కున్నారు. దానికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే మెడికల్ హిస్టరీలో నోబెల్ ప్రైజ్ 2 సార్లు వచ్చిన వారు ఆయన ఒకడు, కార్ల్ ల్యాండ్స్టైనర్ అని జర్మన్ ఫిజిస్ట్ అనమాట. ఆ విధంగా బ్లడ్ గ్రూప్స్ అన్ని మానవాళ్ళు డివైడ్ చేసిన తర్వాత మా దేశం నవీన ప్రపంచంలో మామూలు జెనెటిక్గా వచ్చి పాప రక్తహీనత అని పిల్లలు ఉంటారు. వాళ్ళకేంటో ఒక బాటిల్ ఇస్తే మళ్ళీ వారం రోజుల్లో గడిపోతారు. థాలసీమియా అని, సికిల్ సెల్ ఎనీమియా అని కూడా జబ్బులు ఉన్నాయి అనమాట. వాళ్ళకి రెగ్యులర్గా రక్తం ఇస్తూ ఉంటాం. బ్రెయిన్ ఆపరేషన్ అయిందనుకోండి 7-8 బాటిల్ సంవత్సరం ఉంటుంది. ఒక్కోసారి యాక్సిడెంట్ అవుతుంది, సడన్గా 7 బాటిల్ సంవత్సరం అవుతుంది.
ఇవన్నీ కూడా రక్తదానం ఇప్పుడు రక్త నిధులు చిరంజీవి గారు నిజంగా ఆ విధంగా అప్పుడు పాపులర్ అయ్యారు. చాలా చక్కటి బ్లడ్ ఒకటి వేలాది లక్షల మందికి వాళ్ళు బ్లడ్ డొనేషన్ అయితే ఇప్పుడు కూడా చేస్తారు. అలా పుడుతున్నప్పుడు సపోజ్ మనకి 100 సీసీ ఇచ్చామనుకోండి, 3 వీక్స్లో 200 సీసీ తయారవుతుంది అనమాట. ఇట్స్ స్టిమ్యులస్, ఇవ్వటం వల్ల ఎవరికి ఏమి నీరసం కాదు. అది ఒక దైవ కార్యక్రమంగా మనం భావించాలి సార్. ఉపాధి హామీ కార్మికుల బకా వేతనాలు వెంటనే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎండిఓలకు బింది పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులకు గత ఏప్రిల్ నుండి చేసిన పనులకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతారని తెలిపారు. ఎంత కష్టపడ్డప్పటికీ కనీసం 200 కూడా రావడం లేదని అన్నారు. సాంకేతిక లోపం వలన మస్తర్ చాలా ఆలస్యమవుతోందని అన్నారు. కార్మికుల పని ప్రదేశంలో మంచినీళ్లు, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలు ఉండాలని కోరారు. చేసిన పని వివరం తెలియడానికి గతంలో ఇచ్చిన ప్లేస్లిప్లు ఇవ్వాలని అన్నారు. పూర్తిగా 100 రోజులు పని కల్పించడం లేదని తెలిపారు. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాల రంగారావు, గుబ్బల గోపి, పి రాజా తదితరులు పాల్గొన్నారు. తనకురూర మండల పరిధిలో వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం, అతిసార వ్యాధి నివారణ అవగాహనను పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేఎంఆర్ కిషోర్ ప్రారంభించి మాట్లాడుతూ, సీజనల్ డిజీజెస్లో భాగంగా ఈ నెల అంతా డెంగ్యూ వ్యాధి రాకుండా పాటించవలసిన జాగ్రత్తల్లో భాగంగా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే ఫిమేల్ ఏడిస్ దోమ పుట్టుకు కారణమైన స్తబ్దతో ఉన్న నీటి నిల్వ లేకుండా ప్రతిరోజు డ్రై డే పాటించాలని వివరించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె సాయిబాబాని మాట్లాడుతూ, చేతుల శుభ్రత పాటించడం, కాచి చల్లార్చి నీటిని త్రాగడం, ఆహార పదార్థాలపై మూతలు ఉంచడం చేయడం ద్వారా అతిసారం, టైఫాయిడ్, కామర్ల వంటి వ్యాధులు బారిన పడకుండా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సిహెచ్ఓఎస్ ఉదయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ శ్రీరామ్మూర్తి, ఫార్మసీ ఆఫీసర్ జి సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంస్థ గౌరవ అధ్యక్షులు బలచిన వీరభద్రరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో వి నాగేశ్వర అధ్యక్షులు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో మారుతున్న శ్రమజీవులైన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని వీరభద్రరావు విమర్శించారు. కార్యక్రమంలో సూరపల్లి రామకృష్ణ, తిన్నాద వెంకటేశ్వరరావు, అల్లాడి నాగబాలరావు, గొల్లపల్లి రాజా, ఆనందం గంగాధర్రావు, దున్నె రుద్ర నాగేశ్వరరావు, యాతం శ్రీను, తాళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలంలో 9,535 మంది పెన్షన్దారులకు 9,264 మంది పెన్షన్ల పంపిణీ చేసి 97% లక్ష్యాన్ని సాధించినట్లు ఎంపీడీఓ ఎస్ పద్మజ్యోతి తెలిపారు. మిగిలిన వారికి 2 పంపిణీ చేస్తామని అన్నారు. పెన్షన్ పంపిణీని తహసీల్దార్ వివి జై సూర్యకుమార్, డ్రామా పీడీఎం ప్రభాకర్ రావు పర్యవేక్షించినట్లు తెలిపారు. ఇరగవర మండలం రేలంగిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు అర్మి రాధాకృష్ణ ప్రారంభించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేశారు. టీడీపీ నాయకులు కామన ఏడుకొండలు, మానే నాగేశ్వర, చుక్కా సాయిబాబా, అడ్డాల మెంటారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.